అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరం ఎంతో ఆత్రంగా చూస్తున్నటువంటి దసరా నవరాత్రాలు వచ్చేసినాయి. నవరాత్రాలు చాలా విశేషం. జనరల్గా దసరాల గురించి, నవరాత్రాల గురించి ఎన్నో పురాణ కథలు, మహానుభావులు, మహాత్ములు, ఇప్పుడు మనకున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ మనకు యూట్యూబ్లో అక్కడెక్కడ ఎక్కడ చూసినా పురాణాల గురించి, ఈ ముఖ్యంగా ఈ నవరాత్రుల గురించిన కథలు విపరీతంగా మనకి తెలుస్తూ ఉన్నాయి. సో నేను ఆ కథలని చెప్పకుండా యూజువల్గా నేనేం చేస్తానంటే, ఈ చరిత్రలో మనకి సృష్టిలో ఏ కథ దొరికినా ఆ కథ నాతోనే ముడిపడి ఉంటుంది. ఆ కథ నా గురించి చెప్పాడు. నా గురించి తప్ప ఋషి ఇంకోళ్ళ గురించి మాట్లాడు. అది ఏ దేవుణ్ణి ప్రతిపాదిస్తూ చెప్పినప్పటికీ కూడా దాంట్లో భాగంగా ఈరోజున నేను దసరాని మనకి ఎవరికి వాళ్ళకే నాకు ఎలా అనువదించుకోవాలి అనే దాని మీద నేను మాట్లాడబోతున్నాను మొదటి రోజు కార్యక్రమంగా. ఈరోజు దీని పేరు దసరా నవరాత్రాలు. నవరాత్రి అంటే నన్ను కొత్తగా ఆవిష్కరించుకునే రోజులు. అదేంటండి, నేనున్నా కానీ నన్ను నేను కొత్తగా ఎలా ఆవిష్కరించుకుంటాను అంటే, మన కళ్ళ ముందు ఒక అద్దం తెచ్చిపెట్టారండి. 10 రోజులు అద్దం ఉంటుంది. ఆ అద్దంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నా జీవనం మొత్తం కూడా కనిపిస్తుంది అనుకోండి. మొదట ఆ అద్దంలో నా బాల్యం కనిపించింది, అదే బాల. అందుకే బాల అని మొదటి అలంకారంగా వేస్తారు. జనరల్గా ఎవరైనా కూడా అలంకారాలు కొద్దిగా అటు ఇటు వేసినప్పటికీ కూడా మొదట బాల అనే అలంకారం వేస్తారు. పురాణాల ప్రకారం రాక్షసుడు తన పిల్లల్ని పంపించారని, సో చిన్నపిల్లలు వాళ్ళని చంపడం ఇష్టం లేక అమ్మ తనలో నుంచి ఒక చిన్న పాపను సృష్టించి ఆ పిల్లల్ని పంపించి వాళ్ళని ఏదో చేశారని పురాణ కథ. సో అది పక్కన పెడితే బాగా గుర్తుపెట్టుకోండి, బాల అనే అలంకారం మనకేం చెబుతుందంటే, పిల్లలుగా నువ్వు ఎవరికైనా చెప్పేటప్పుడు చిన్నపిల్లాడి మాదిరిగా చెప్పు, అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. చిన్నపిల్ల ఎంత ముచ్చటగా ముద్దుగా ఎంత ప్రేమగా చెప్తారో అంత ప్రేమగా చెప్పు. ఎవరైనా నీకు చెప్తున్నప్పుడు అంతకు మించిన ప్రేమతో, అంతకు మించిన చిన్నపిల్లాడి మాదిరిగా నువ్వు విను. వాళ్ళు చెప్పేది కూర్చోబెట్టుకొని పక్కన ప్రేమగా విను. అప్పుడే ఒక రిలేషన్ మంచిగా ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి బాల అలంకారం ఒక ఉదాహరణ. అలానే బాల అమ్మవారు అలా హాయిగా కూర్చొని నవ్వుతూ ఎంత చక్కగా ఉంటుందో మీరు ఫోటోలో చూస్తే పరమానందంగా ఉంటుంది. అలానే మనం కూడా ఎంత ఆనందంగా, బయట మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, చిన్నపిల్లలు చూడండి ఎన్నో ఉంటాయి, కానీ మనం ఇంటికి రాగానే మనతో ప్రేమగా ఏదేదో మాట్లాడేయాలి, ఎంతో చెప్పాలని ట్రై చేస్తారు. అలానే బయట ప్రపంచంలో మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని గొడవలున్నా, అలాంటి రాక్షసులు ఎంతమంది మన చుట్టూ తిరుగుతున్నా, అది ఎగ్జాంపుల్. అమ్మ దగ్గరకు కూడా ఎంతోమంది రాక్షసులు వచ్చారు, ఎంతమందిని చంపిందో ఆ పిల్లని చూస్తే, ఆ పాపను చూస్తే, ఐ మీన్ అమ్మనే అందాం పాప అనకూడదు, సో ఆ అమ్మవారిని చూస్తే, బాల అమ్మవారిని, బా పాపని, ఎవరైనా 33 మంది రాక్షసులను చంపారని మనం అనుకుంటామా? అలా నవ్వుతూ కూర్చొని ఉంటాం చూడండి. అంటే నాకు కూడా బయట ప్రపంచంలో 33 మంది కాదు, 33 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఏదో ఒక రకంగా ఒకడు మాటలతో, ఒకళ్ళు చేతులతో, ఒకళ్ళు ఉద్యోగంలో, ఒకళ్ళు డబ్బుతో, ఒకడు ఇంకోటి ఆ బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఎవరైనా కావచ్చబ్బా, పేర్లు క్యారెక్టర్లు మార్పు అంతే, అందరూ మన చుట్టూ నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా సరే రాక్షసులతో సమానం. సో ఇంత ప్రపంచంలో ఇంతమందితో బయట యుద్ధం చేసి వచ్చి నేను ఆ యుద్ధాన్ని ఇంట్లో చూపించకూడదు. అమ్మ ఎలా అల్లా హాయిగా నవ్వుతూ కూర్చుందో, బయట నువ్వు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంత కష్టపడ్డా, నీ సమస్యలు ఎన్నున్నా, ఇంటికి రాగానే ఫ్యామిలీ దగ్గర చిన్నపిల్లాడి మాదిరిగా అమ్మ ఎలా కూర్చొని నీకు కనిపించిందో అంత ప్రేమగా కూర్చొని అందరితో అన్ని బయట వదిలేసేయాల. బయట సమస్యలు ఇంట్లోకి తేవద్దు, ఇంట్లో చెప్పొద్దు, ఇంట్లో హాయిగా అందరితో కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటూ చిన్న పిల్లలు ఏ విధంగా అమృతమైన పలుకులతో డాడీ డాడీ నాన్న అని అంటారో అంత ముద్దుగా, అంతే ప్రేమగా, అంతే ఇష్టంగా కలిగేలా మాట్లాడుతూ వాళ్ళతో ఒక మంచి రిలేషన్ని పెంచుకో. నీ కుటుంబంతో నువ్వు బాగా ఉండు, నీ పిల్లల్ని బాగా చూసుకో, నువ్వు పిల్లాడి మాదిరిగా పిల్లలతో కలిసిపో, ఇంట్లో నువ్వు పెద్దాడివి కాదు అని అమ్మ మనకు ఒక సందేశం ఇస్తుంది. నేను అమ్మను చూసి, బాల అలంకారం చూసి నేను నేర్చుకుంది ఏంటంటే, బాలను చూసి ఊరికే జపం చేయటం, ధ్యానం చేయటం ఇవన్నీ చేస్తాం, కానీ సారం పట్టం. జపం చేస్తూ ఉంటాం, పిల్లడు వచ్చి అనగానే ఏయ్ ఎంట్రా అంటాం, ఏంటి బాలాసారం నాకు ఎక్కడుంది అసలు. బాల అంటే శాంతం, బాల అంటే ప్రేమ,
ఆ ప్రేమని నేను నలుగురికి ఇవ్వగలిగినప్పుడు నేను బాల అనుష్ఠానంలో ఉన్నట్టుగా నన్ను నేను మార్చుకుంటున్నాను. ఇది నన్ను నేను అవధించుకుంటాను. సో ఈ సృష్టిలో ఏ కథ తీసుకున్నా అది నాకే, నా కోసం మాత్రమే. ఆ అద్దం ముందు కూర్చొని నేను ఇలా ఉండాలి, బాల మాదిరిగా ఉండాలి, బాల తల్లిలాగా నేను కూడా గొప్పగా ఉండాలి, నలుగురితో ప్రేమగా ఉండాలి అనని నన్ను నేను తెలుసుకునే ఒక ప్రక్రియే, నన్ను నేను కొత్తగా మార్చుకునే ఒక ప్రక్రియే నవరాత్రులు. అది ఇందాక నిన్ననే నన్ను నేను కొత్తగా మార్చుకోవటం, ఇది మార్చుకోవటం. నాలో ఇప్పటిదాకా ఉందో లేదో నాకు తెలియదు, లేకపోతే దాన్ని మార్చుకోవాలి, ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మనకు సమస్య అనేది రాదు, రోగాలు అనేవి రావు, మనం చిన్నపిల్లల మాదిరిగా నవ్వుతూ కేరింతలు కొడుతూ హాయిగా ఆనందంగా ఉంటాం. ఇదే అమ్మ మనకిచ్చే ఆశీస్సులు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఇలానే నవ్వుతూ చిన్నపిల్లల మాదిరిగా అందరితో కలిసిపోయి ఎవరు చూసినా అదే కల్లా కపటం, చిన్న పిల్లలకి ఏ కల్లా కపటం ఉండదు, అలా అందరం కూడా కల్లా కపటం లేకుండా హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి రోజు ఈరోజు దసరాల్లో బాల అలంకారం, బాల అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ ఆశీస్సులతో మీరు శుభంగా సుఖంగా పిల్లలైతే విద్యాభివృద్ధితో హాయిగా ఉండాలని కోరుకుంటూ శుభమస్తు. రేపు రెండో అలంకారంతో మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.